గత 3 రోజులుగా అదృశ్యంలో ఉన్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎల్బీ నగర్ టిఆర్ఎస్ అభ్యర్థి ముద్దాగౌని రామ్మోహన్ గౌడ్ ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అజ్ఞాతంపై ఆమెను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తనకు పోటీ చేయడానికి అవకాశం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం చేస్తారో అన్యాయం చేస్తారో కేసీఆర్కే వదిలేస్తున్నా అని అన్నారు. 2014 ఎన్నికల్లో 1000 మంది అమరవీరుల కుటుంబాలకు గాను ఒక సీటు ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో అది కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేసుకుంటున్నా 2014 కూడా 46,000 ఓట్లు వచ్చినాయి. కాకుంటే ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వలేదు. ఇక శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం చేసినా అన్యాయం చేసినా ఆ సీఎం గారికే ఆయన మీదనే వదిలేసింది. ఇక వాళ్ళ అప్పిడికి ఇయ్యరు, శంకరమ్మకి ఇయ్యరు, ఎవరికి ఇయ్యరు. వాళ్ళకు గెలిచే వాళ్ళకి ఇచ్చుకురు, నేను ఓడిపోతున్నాను గెలిచే వాళ్ళకి ఇచ్చుకురు. ఆయన త్యాగానికి ఎల్బీ నగర్ లో మాంసం ముద్దలు కరగబోసి నరాన్ని వృత్తి చేసి 4 కోట్ల ప్రజలకు జై తెలంగాణ అన్నారు. ఆ న్యాయం అన్యాయం ఇవాళ 119 సీట్లు ఇచ్చింది అందరికి. ఒక్క సీటు ఓడినాయం లేదు, గెలిచినాయం లేదు. 119 సీట్లలో 1000 మంది అమరలేదు. ఒక్కటే సీటు అమరవీరుల కుటుంబాలకు ఇచ్చారు. ఈసారి ఒక్క అవకాశం కూడా అమరవీరులకు లేకుండా చేసారు. ఆ చేసిన మంచి అయినా షెడ్ అయినా ఏదైనా ఆ సీఎం గారికి అని తెలుస్తుంది. నేను నాకు సీఎం కలవలేదు. సీఎం 4 సంవత్సరాల అపాయింట్మెంట్ కూడా ఒకటి నాకు సీఎం కానీ సీఎం టైం ఉన్నది కూడా. మీరు మొన్న సెల్ఫీ వీడియో పెట్టి సెల్ఫీ తీసుకొని వెళ్ళిపోయారు కదా, మా ఎక్కడికి వెళ్ళారు? సెల్ఫీ సెల్ఫీ వీడియో తీసుకుంటారు. మీ మద్దతు ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్? అంటే ఇప్పుడు ఆదిష్టాన నిర్ణయం తీసుకున్న దానికి మీరు కట్టుబడి ఉంటారా? అధిష్టానం వారు సార్ నమ్మకం ఉంది, ఆయన ఏం చేసినా ఆయనే చేస్తారు నాకు అన్నట్టు ఉంది. అంతే కదా తల్లి, న్యాయం ఆయన మీద ఉద్దేశం. సార్ ఏం చేసిన సార్ మీద నమ్మకంతో ఆయన న్యాయం చేసినా ఆయనే చేయాలని అంటుంది. అంతే కదా తల్లి అనేది ఈరోజు ఎదురు చూస్తుంది ఏ కళ్ళతో. ఎందుకంటే ఒకే శ్రీకాంతాచారి 1000 మంది అమరలేరు. ఇవాళ నాకు జరిగిన అన్యాయం బీసీలలో అయితే ఎవరు కూడా జరగకూడదు. ఎందుకంటే నేను బీసీ మహిళ కాబట్టి నాకు చాలా అన్యాయం జరిగింది. నా కడుపు కోత అనేది కూడా నాకు తట్టుకోలేకపోతుంది. కడుపు కోత ఎందుకంటే 40 కోట్ల ప్రాణం ఇచ్చిండు, ఒక్క టికెట్ అమరవీరుల కుటుంబాలకు ఇస్తే నాకు కూడా ఇలా సంతోషం ఉండదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, బడుగు బలహీన వర్గాలు కులాలు మతాలు అందరూ సుఖపడుతున్నారు. ఎందుకంటే ఏ కులం కూడా ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు అందలేదు. కేసీఆర్ వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అందరూ సంతోషిస్తున్నారు. కానీ నేను ఈరోజు దుఃఖిస్తున్నా. ఒకప్పుడు నేను సంతోషించిన నాకు కేసీఆర్ గారు ఉండడం వెనుక, నాకు తండ్రి లాంటి వాడు కేసీఆర్ గారు నన్ను అన్ని విధాలు చూసుకుంటానని బాగా ధైర్యంతో ఉన్నా. కానీ నీ ధైర్యం కూలిపోవట్టి ఒక నెల రోజుల నుంచి ధైర్యం కూలిపోయినా. ఇవాళ నా కొడుకు నా నుంచి దూరమైనా నాకు గవర్నమెంట్ వచ్చింది. ఏ ఆశయ సాధన కోసం శ్రీకాంత్ చనిపోయిందో ఆ ఆశయ సాధన కోసం అన్ని కూడా నీళ్లు నిధులు ఉద్యోగాలు బడుగు బలహీన వర్గాలు కులాలు మతాలు అన్ని కూడా సుఖపడుతున్నాయి. ఆ పనులు చూసి కూడా బ్రహ్మరథం పడుతుంది. ప్రజలు సంతోషమే, మళ్ళీ కూడా సీఎం కావాలి. కానీ ఇవాళ నా కుటుంబానికి అయితే లేని అన్యాయం, నాకు లేని లోటు అయితే జరిగింది. ఆ లోటును తీర్చాలంటే సీఎం గారి చేతుల్లో ఉంది. ఇది తీర్చినా తీరవకున్నా నాకు వదిలేసాం. కానీ 1000 మంది అమరవీరులకు కానీ నన్ను ఇబ్బంది పెట్టి ఒక అమరవీరుని తల్లిగా ఈ బాధ పెట్టడం అయితే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీకాంత్ ఎట్లయితే ఎల్బీ నగర్లో చనిపోయిందో ఈ బాధ కూడా నాకు అంత బాధ అనిపిస్తుంది. బతికితే లాభం లేదు, చచ్చిపోతే బాగుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ తెలంగాణ కోసం ఎంతోమంది పిల్లలు చచ్చిపోయారు. ఇవాళ అందరికి ఉద్యోగ సంఘాలకు అన్ని 119 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు 105 ఇచ్చిండు, మళ్ళీ ఇన్ఛార్జీలు అందరికి ఇచ్చిండు. మళ్ళీ నేను ఇన్ఛార్జినే కదా గెలవని వాడిని. ఒక్క అవకాశం సీఎం గారు ఇస్తే రోజు నేను సంతోషపడదాన్ని. నా తండ్రిలాగా నేను సీఎం గారు ఇప్పటి కూడా గౌరవించుకుంటాను. ఎందుకంటే ఎవరెన్ని అన్నా కానీ ఏ పార్టీ కూడా నేను మారేదాన్ని కానీ ఏ పార్టీ పోయేదాన్ని ఆ సీఎం గారు అంటే నాకు అంత గౌరవం ఉన్నది. కానీ ఈరోజు అయితే నాకు నా కడుపు కోతకు నాకైతే న్యాయం జరగలేదు. నాకు బాగా తట్టుకోలేకపోతున్నా, బాగా ప్రజలలో కూడా చెప్పుకోలేకపోతున్నా. ఈ కండవ ఎందుకంటే 2006 పద్మారావు పార్టీలో జాయిన్ అయినప్పుడు పద్మారావు కాన్వాయ్ ముందు శ్రీకాంత్ ఉండు సీఎం కాన్వాయ్ ముందు నేను చూడలే. ఈ కండవరు మర్చిపోలేకపోతున్నాను. నేను కేటీఆర్ తో 2006 ఫోటో దిగిడు, కేసీఆర్ తోటి ఫోటో దిగిడు పద్మారావు జైలు మీద. అంటే ఈ కండవ నా కొడుకు మెల్ల చూసినా ప్రాణం ఇచ్చిండు. ఆయన ఆశ ఏంటిది? తెలంగాణ.
టీఆర్ఎస్ జెండా. ఈ తల్లిగా ఈ గుండెలో ఆ జెండాను మరవలేకపోతున్నా కానీ నాకు జరిగిన అన్యాయానికైతే ఇవ్వరు. నా గుండె పోత, నా కడుపు పోత, ఏది ఇచ్చినా తీరదు. కడుపు పోత అనేది లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా మీరే కొట్టా హౌసింగ్ బోర్డు చేయబడి ఉంది కదా విషయం. ఆయన చెప్పిన శిఖరమతలు వచ్చింది ఎప్పుడు నేను మాట్లాడలేదు. ఎంత మన ఇద్దరు మాట్లాడదాం. ఈరోజు ఇద్దరు చేనేత మా సోదరులు సిద్ధిరాజ్ పరిమడి సాయి ప్రభు ఆర్కే గోయల్ సాయి కిరణ్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున 400 మందితో టీఆర్ఎస్ పార్టీలో యుద్ధాన్ని చేయనట్టు ప్రత్యేకంగా వారికి అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రాజకీయంగా కానీ వారికి అన్ని విధాలు కూడా నా సొంత అన్నదమ్ములకి అదే విధంగా అయితే నా కొడుకులకు అదే విధంగా అయితే ప్రాధాన్యత ఇస్తున్న ఆ విధంగా వీళ్ళందరినీ కూడా అన్ని విధాలు కూడా చూసుకునే బాధ్యత నాది టీఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అదే కాకుండా మంచి డిసిషన్ తీసుకున్న మన సోదరులు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏ గవర్నమెంట్ చూసినా కూడా ఇటువంటి ముఖ్యమంత్రి మనం ఇక్కడ కూడా చూడలేదు. అన్ని విధాలు కూడా కుటుంబంలో ఒక పెద్దల పాత్ర తండ్రి పాత్ర వయసు మనకు అన్ని కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఆశీర్వదించారని చెప్పేసి ఎంతో మంది కూడా ఈరోజు పార్టీలో వస్తున్న అందులో భాగంగా వీళ్ళు కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ 19 రోజు నామినేషన్ కార్యక్రమం కూడా ఉంది. 22 రోజు కేటీఆర్ ప్రోగ్రామ్ ఉంది. దాని కూడా మీరంతా కూడా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్లీ మనం కూర్చొని ఎట్లా చేద్దాం ఏం సంగతి అని కూడా మనం మాట్లాడతాం. ఇప్పుడే అనుకోకుండా శంకరమ్మ గారు కూడా రావడం జరిగింది. వారు వచ్చినందుకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ ఉత్సవంగా ఈరోజు శ్రీకాంతాచారికి మనకి ఇక్కడ స్టార్ట్ అయిన పరిస్థితి ఉంది. ఒక ఉత్తరేల ఉద్యమం స్టార్ట్ అయిన ఇక్కడ నుంచే ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే సీఎం గారికి ఫోన్ చేసిండు. ఒక ఇష్యూలా ఇక్కడ ఎల్బీనగర్ మీద కూడా వారికి ప్రత్యేకమైన అభిమానం శ్రద్ద ఉంది. తప్పకుండా మన పెద్ద మెజార్టీతోటి ఇక్కడ గెలుస్తున్నాం. మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందన. ఇదే అదృష్టం సుపసూచిగా మనకు మీ ట్రైనింగ్ తోటే ఫోన్ కూడా సీఎం గారు వచ్చింది కాబట్టి తప్పకుండా మనం బ్రహ్మాండమైన మెజార్టీ ఉంటుంది. అట్లే వీళ్ళ తండ్రి గారు కూడా నన్ను కొడుకులేక బాగా మా కాక శంకర్ కాక ఉండే చిన్నప్పుడు నన్ను బాగా లైక్ చేస్తుండే. అప్పుడు కూడా నేను ఇంకా చిన్నగా ఉండి దాని అప్పుడు నేను కూడా అన్నింటిలో కూడా అడ్వాన్స్ ఉంటుంది కాబట్టి అందరూ మా ఊరు ఎవరైనా కూడా నన్ను ఎంకరేజ్ చేస్తుండే. అనుకోకుండా మా మధ్యలో లేకున్నా కూడా మన ఇద్దరు ఉన్నారు మన ఊళ్ళని వాళ్ళు ఎప్పుడున్న ఫ్రెండ్స్ కూడా అందరినీ కూడా అన్ని విధాలు చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీశైల మల్లికార్జున స్వామి గారిని మన కేసీఆర్ గారు కూడా మీకు అన్నదండలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసే అవకాశం కల్పించిన మీ అందరికీ